సునీత సునీత శ్రీ సునీత రాధా గౌసియా బేగం కవిత బాలాజీ నగర్ అదేవిధంగా దమ్మాయిగూడ మూడు మున్సిపాలిటీల పరిధిలో వందల మంది కొత్తగా పెళ్లి చేసుకుంటున్న ఆడబిడ్డలకి కళ్యాణలక్ష్మి పథకం కింద 100,000 రూపాయల చెప్పుల పంపిణీ గౌరవ శాసనసభ్యులు మేడ్చల్ మల్లారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ బాలాజీ నగర్ మున్సిపల్ చైర్మన్ మేయర్ శాంతి కోటేశ్వర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ప్రభుత్వ అధికారులతో సమక్షంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగుతామని, రాబోయే కాలంలో పెళ్లి పందిరిలోనే చెక్కులు ఇచ్చే పద్ధతి కనుక ఉండి ఉంటుంది, ఇంత పేదలకు మంచి జరిగే ఆస్కారం అని చెప్తారు. పెళ్ళిళ్ళైన 6 నెలలకో 7 నెలలకో మళ్ళీ చెక్కులు రావడం వల్ల కొన్ని ఇబ్బంది అవుతాము. పెళ్లి పందిరిలోనే చెక్కులు ఇచ్చే పద్ధతి కనుక ఉంటే పెళ్లి చేసేటువంటి కుటుంబానికి అమ్మ నాన్నకపోతే వెసులుబాటు ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ పద్ధతి రావాలని మనం ఇప్పుడు కోరుకుంటున్నాం. ఇంకా వాళ్ళకు తులం బంగారం వచ్చే ఆస్కారం ఉంది మాట్లాడుతాం. సునీత శ్రీ సునీత రాధా గౌసియా బేగం కవిత బాలాజీ నగర్ అదేవిధంగా దమ్మాయిగూడ మూడు మున్సిపాలిటీల పరిధిలో వందల మంది కొత్తగా పెళ్లి చేసుకుంటున్న ఆడబిడ్డలకి కళ్యాణలక్ష్మి పథకం కింద 100,000 రూపాయల చెప్పుల పంపిణీ గౌరవ శాసనసభ్యులు మేడ్చల్ మల్లారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ బాలాజీ నగర్ మున్సిపల్ చైర్మన్ మేయర్ శాంతి కోటేశ్వర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ప్రభుత్వ అధికారులతో సమక్షంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగుతామని, రాబోయే కాలంలో పెళ్లి పందిరిలోనే చెక్కులు ఇచ్చే పద్ధతి కనుక ఉండి ఉంటుంది, ఇంకింత పేదలకు మంచి జరిగే ఆస్కారం అని చెప్తారు. పెళ్ళిళ్ళైన 6 నెలలకో 7 నెలలకో మళ్ళీ చెక్కులు రావడం వల్ల కొన్ని ఇబ్బంది అవుతాము. పెళ్లి పందిరిలోనే చెక్కులు ఇచ్చే పద్ధతి కనుక ఉంటే పెళ్లి చేసేటువంటి కుటుంబానికి అమ్మ నాన్నకపోతే వెసులుబాటు ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ పద్ధతి రావాలని మనం ఇప్పుడు కోరుకుంటున్నాం. ఇంకా వాళ్ళకు తులం బంగారం వచ్చే ఆస్కారం ఉంది మాట్లాడుతాం.